తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించాయి. ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతోంది మార్చి 31వ తేదీ వరకు. అయితే అసలు ఈ లాక్డౌన్ అంటే ఏంటి? ఈ లాక్డౌన్ వల్ల ఈ 31వ తేదీ వరకు ఇన్ని రోజులు కూడా ఏ ఏ పనులు చేయొచ్చు, ఏమేం చేయకూడదు అనేది ఒకసారి చూసుకుంటే కనుక, లాక్డౌన్ అనేది 1897 చట్టం ప్రకారం మొదట ఫస్ట్ అంతర్రాష్ట్ర సర్వీసులు పూర్తిగా నిలిపివేయబడతాయి. అలాగే మనకు కావలసిన నిత్యావసర సరుకులు ఏవైతే ఉంటాయో, పాలు అలాగే కూరగాయలు, అత్యవసరమైన వాటికి మాత్రమే అనుమతి ఉంటుంది, వాటి కోసం మాత్రమే బయటికి వెళ్ళాలి. అంటే ప్రధానంగా ఈ లాక్డౌన్ సమయంలో బహిరంగ ప్రదేశాల్లో 5గురికి మించి తిరగకూడదు, ఎక్కువ మంది కనిపించకూడదు. ప్రధానంగా గుంపులు గుంపులుగా భుజాల మీద చేతులు వేసుకొని కలిసికట్టుగా ఎక్కువ మంది గుంపులు గుంపులుగా వెళ్ళకూడదు. అంటే ఫంక్షన్లు అలాగే విహారయాత్రలు ఇలాగా ఇటువంటి చోటకి ఇటువంటివి అనేది కంప్లీట్గా నిషిద్ధం అన్నమాట. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదు. జనం ఒకే ప్రదేశంలో గుంపులు గుంపులుగా ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ప్రధానంగా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు 14 రోజుల పాటు ఇంటికే పరిమితం అవ్వాలి, ఇంట్లోంచి ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకూడదు. అలాగే ప్రజలకు కూడా నిత్యావసర వస్తువులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా 10 సంవత్సరాలు దాటిన చిన్నపిల్లలు అలాగే 60 ఏళ్ళు దాటిన వృద్ధులు కంప్లీట్గా ఇంటికే పరిమితం కావాలి. అంటే దేవాలయాలు అలాగే మసీదులు, చర్చిలు కూడా కంప్లీట్గా మూసివేయబడతాయి ఈ లాక్డౌన్ టైంలో. అలాగే ప్రజలు కొన్ని కొన్ని పనులు మాత్రం చేయొచ్చు. అవి ఏంటి అంటే ఏటీఎం కేంద్రాల ద్వారా నగదు అంటే డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. అలాగే నచ్చిన వస్తువులను అమెజాన్ అలాగే ఫ్లిప్కార్ట్ లాంటి ఈ కామర్స్ వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు. అయితే అత్యవసరం అయితే టికెట్ ఉన్నవారు మరీ ఎమర్జెన్సీ అయితే డొమెస్టిక్ ఫ్లైట్స్ ద్వారా ప్రయాణం చేయొచ్చు. అది కూడా డొమెస్టిక్ ఫ్లైట్స్ మాత్రమే. ఇంకా ప్రజలకు పెట్రోల్ బంకులు కూడా అందుబాటులో ఉంటాయి. అలాగే అత్యవసర వస్తువులు కొనుగోలు చేయడానికి ఇంటి నుంచి ఒక్కరు మాత్రమే బయటికి వెళ్ళాలి. అత్యవసర పరిస్థితుల్లో బయటికి వచ్చిన వారు ఇతరులకు 3 మీటర్లు దూరంగా ఉండాలి. ఈ నెల 31 తర్వాత పరిస్థితులను సమీక్షించిన తర్వాత ప్రభుత్వం ఆ లాక్డౌన్ ఇంకా పొడిగించాలా లేదా 31తో కంప్లీట్ చేయాలా అనేది పూర్తిగా ముఖ్యమంత్రి డెసిషన్ తీసుకుంటారు. ఏం చేయాలి ఏంటి అనేది ఆ విషయంలో ముఖ్యమంత్రితో ఒక డెసిషన్ తీసుకుంటారు. అసలు లాక్డౌన్ అంటే ఇది. అలాగే కొన్ని కొన్ని కంపెనీల విషయంలో కూడా ఉద్యోగులను రప్పించడంలో కానీ, ఉద్యోగులతో వర్క్ చేయించుకోవడంలో కానీ, ప్రధానంగా ఎంఎన్సీ కంపెనీలు అలాగే ప్రైవేట్ కంపెనీలు, చిన్న చిన్న మీడియం కంపెనీలు ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నారు ఇప్పటికే. సాఫ్ట్వేర్ కంపెనీలు ఇవన్నీ అయితే అది కూడా వాళ్ళకి అత్యవసర సేవల వరకు, అంటే ఈ చట్టం ప్రకారం 20% మినహాయింపు ఏదైతే ఉందో నిన్న ప్రభుత్వం చెప్పినట్టు, ముఖ్యమంత్రి చెప్పినట్టు, ఆ 20% ఉద్యోగస్తులతో మాత్రమే ఆ కీలక సేవలు, అత్యవసర సేవలకు మాత్రమే ఉపయోగించుకోవాలి. మిగిలిన వాళ్ళందరికీ, అందరినీ కూడా కంపెనీలకి తీసుకొచ్చే అవకాశం ఉండదు. కంపెనీలకి పిలిచేందుకు చట్ట ప్రకారం చట్టవిరుద్ధంగా వ్యతిరేకం అవుతుంది ఒకవేళ వాళ్ళు అట్లా పిలిస్తే. ఇది లాక్డౌన్ అంటే. దీన్ని ఎవరైనా దీనికి వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తించినా, ఈ రూల్స్కు విరుద్ధంగా ఎవరికైనా నడుచుకున్నా సరే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.